అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇది చాలా ప్రత్యేకంగా ఒక కర్నూలుకి సంబంధించిన రేనాడు అంటాం. రాయలసీమలో రేనాడు, ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటాం. అలాంటి రేనాటి వీరుడు, అందుకే చెప్పింది నేను మాట్లాడింది. నాకు చాలా అరుదైన అదృష్టం వచ్చింది ఇలాంటి గొప్ప సినిమాకి నాకు గళం ఇవ్వగలిగే అదృష్టం నాకు. నిజంగా నేను సినిమాకి నా గొంతు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఒక అభిమానిగా. బాగున్నామా? కొణిదెల ప్రొడక్షన్స్ వీటికి ఏ ఎక్కువ చేసే కానీ ఆపండి, జాగ్రత్తగా. కర్నూలులో మా కొణిదెల అనే ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మాకు నేను చిన్నప్పటి నుంచి అడిగేవాడు, నందికొట్కూరు, మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొణిదెల గ్రామం. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకు చెందిన ప్రాంతం. ఇది ఈ సినిమా ఇది తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలా, ఒక కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, నేను ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్యతో ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ను పలు సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా కొడుకు తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు, కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమాలు. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నేవాడిని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.